నేను మీ నాగమణి రెడ్డిని. ఈరోజు నేను మీకోసం పుదీనా పచ్చ తయారు చేశానండి. పుదీనా అంటే చాలామందికి ఏదో పలావులో వేసుకోవాలి లేదంటే మాంసంలో వేసుకోవాలని అనుకుంటారు, కాదండి. దానివల్ల మన రక్తం బ్లడ్ ప్యూర్ అవుతుందట. దానివల్ల ఈ మొటాలు లాంటివి ఉంటాయి కదా ముఖాలకి, మొటాలు మచ్చలు కానీ నల్ల గుంటలు కానీ ఇలాంటివి కూడా ఆ రసం పూసుకుంటూ ఉంటే పోతుంది. కానీ అంత ఓపిగ్గా చేసేవాళ్ళు ఉండాలనుకోండి. అది వయసులో ఉన్నప్పుడు అంటే తప్పనిసరిగా చేస్తాము. ఒక వయసు అయిపోయినాక దానికి ప్రాముఖ్యత ఇవ్వం కదా, శరీరానికి కానీ అందాలకు కానీ. అలాగే తప్పనిసరిగా మీరందరూ కూడా ఎప్పుడు మనకు మార్కెట్లో ఎప్పుడు 365 రోజులు దొరుకుతూనే ఉంటుంది పుదీనా. ఈ పుదీనా తెచ్చుకొని పచ్చడి చేసుకోండి. నేను కొంచెం వెరైటీగా కొబ్బరి కొంచెం గుర కలిపి ఎండు గోంగూర కలిపి నేను పచ్చడి చేశాను. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ ఇవ్వండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే నేను నాకు తెలిసినవి చేతనవి అయితే చేసి చూపిస్తాను. చూద్దామా ఇక. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ దగ్గర క్లిక్ చేశారు అంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇదిగో పుదీనాను శుభ్రంగా కడుక్కున్నాను. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసేసి చేసి పుదీనా పచ్చడి చేస్తున్నాను. దీనికి ముందుగా కొంచెం పొయ్యి మీద ఒక చిన్న స్పూన్ నూనె వేస్తున్నాను. నూనె వేసి ఈ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిచ్చేసాక అప్పుడు ఈ ఆకు కూడా వేయించేసుకున్నాం. ఇంక ఈ పచ్చిమిరపకాయలు తేలతాయండి, అందుకని మనం మూత పెట్టేద్దాం. నేను పొరపాటు చేశాను. పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా కనుక కట్ చేసి వేస్తే పేలవు. అదొక చిట్కా అండి, చాలామంది తెలియక గబుక్కుని అలాగే వేసేస్తుంటారు. ఒక్కోసారి పేలి మన పైన కూడా పడుతూ ఉంటాయి మిరపకాయల వల్ల, ప్రమాదాలు జరుగుతాయి. నేను ఈసారి మర్చిపోయాను, చెప్తుంటానే కానీ ఇవి బాగా వేగించేద్దాం. ఇవి పచ్చిమిరపకాయ పేలింది, నేను చెప్పాను అదే జరిగింది. ఇప్పుడు మనం అవి వేగిన తర్వాత తీసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను చల్లబట్టడం కోసం. ఇప్పుడు దీనిలో రెండు కొబ్బరి ముక్కలు, చిన్న కొబ్బరి చిప్పలు కొంచెం ముక్క తీసుకున్నానండి. ఇవి కూడా వేగించేసుకుందాం. వీటితో పాటు కొంచెం శనగపప్పు కూడా, వేయించిన శనగపప్పు కూడా వేస్తున్నాను. అవి కూడా వేయించేసుకుందాం. దీనిలో ఈ కొబ్బరి ఈ శనగపప్పు వేయటం వల్ల కొంచెం టేస్ట్ కొంచెం వేరు వెరైటీ వస్తుందండి, అందుకని ఈ కొబ్బరి వేస్తున్నాను. ఇది కొంచెం వేగింది, ఇది కూడా తీసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. పొయ్యి మీద నూనెలో కొంచెం మిక్సీలో వేయాల్సిన ఏంటో చూద్దామండి. ఇది త్వరగా మాడిపోతుంది, తొందరగా మగ్గిపోద్ది. వేయాలనుకున్నాను చింతపండు వేయకుండా. ఇంకొక ఆలోచన వచ్చిందండి నాకు, గోంగూర ఎండబెట్టుకున్న గోంగూర ఉంది, ఆ ఎండబెట్టిన గోంగూర కూడా వేసేస్తాను. దీనివల్ల మనకి చింతపండు వేసే పని తగ్గిద్దండి. మనం అందుకని ఎండు గోంగూర కొంచెం ఉంటే అది కూడా వేసేస్తున్నాను పచ్చడి కోసం. ఇది కూడా దీనిలో కొంచెం, ఇది ఆల్రెడీ వేగింది, ఇది కూడా ఒక్క నిమిషం వేగించేసుకొని చల్లార్చినాక పచ్చడి చేసుకుందాం. ఇదంతా కూడా కలిపేసుకుంటున్నాను. వాటిల్లో మనం మిక్సీలో వేసేసుకుంటున్నాం 4 తెల్ల ఉల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు. చింతపండు వేయక్కర్లేదు కదండి, చెప్పాను కదా. దానిలో మనం గోంగూర వేసేస్తున్నాం. ముందు ఇది మిక్సీలో వేసేసుకున్నాక అప్పుడు వేయించిన పుదీనా గోంగూరది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి పుదీనా కూడా వేసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. దీనిలో పులుపు కోసం మనం గోంగూర కూడా కొంచెం ఎండు గోంగూర వాడేసామండి. ఇదంతా మనం మిక్సీలో వేసేస్తే ఇంకా ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. వేద్దాం. కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. దీనిలో ఒక్క చుక్క కూడా తడి కలపకుండా మనం పచ్చడి చేసుకున్నాం కాబట్టి ఇది 10 రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. ఎవరైనా కొంచెం నీళ్లుగా ఉండాలి అంటే కొంచెం కలుపుకుంటే 2-3 రోజుల్లోనే వాడేసేసుకోవాలి. ఈ పుదీనాతో చాలా బాగా వచ్చిందండి పచ్చడి. మీరు కూడా ఒకసారి ఈతో తయారు చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అంటే కొబ్బరి కూడా వేసాను. కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందండి, చాలా రుచిగా ఉంది. ఎందుకంటే కొబ్బరి వల్ల తీపిదనం వస్తుంది కదా, దీనిలో ఉన్న కొంచెం వాసన కూడా తగ్గింది. కొంచెం శనగపప్పు కూడా వేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి, ఒక్కసారి చేసి రుచి చూశాక ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా బాగుంది, నేను ఈ పూట కొంచెం టేస్ట్ చేశాను. ఎప్పుడు టేస్ట్ చేయను కానీ మీకు చెప్పడం కోసం టేస్ట్ చేశాను. తప్పనిసరిగా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే మంచి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను.